వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే రోజా టాక్స్. మరి బోనాలు అయిపోయింది ఆ నైట్, సో డిన్నర్ చేసి బజ్జున్నాం. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం అన్నమాట. ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి, అలా పొలాల మధ్యలో టెంపుల్, అసలు ఆ వైబే వేరు ఉండే తెలుసా అండి. అంటే ఇక్కడ కూడా టెంపుల్స్కి వెళ్తుంటాం అనుకోండి, కాకపోతే ఇట్లా పొలాల మధ్యలో ఆ గ్రీనరీ మధ్యలో అలా ఏమంటారు శివుడి గుడి చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది, ఒకసారి మీరు కూడా చూసేయండి. సో దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత ఇది చూసారా మా కార్కి మేము జెండా కట్టాం, జై బోలో భారత్ మాతా కీ జై. సో ఇండిపెండెన్స్ డే రోజు అనమాట ఇది, అంటే ఆగస్ట్ 15th రోజు అట్లా స్టార్ట్ అయినాం, వేరే ఊరికి వెళ్తున్నాము. మరి అక్కడేముంది రోజు అనేది సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. మీరు ఒకసారి ఆ రోడ్ చూడండి, వన్ వేనే మొత్తం ఇట్లా ఏమంటారు గ్రీనరీ మధ్యలో నుంచి వెళ్తుంటాం అనమాట. ఇటు సైడ్ పొలాలు, ఇటు సైడ్ మధ్యలో చిన్న రోడ్, మస్త్ అనిపించింది. అండ్ ఇక్కడ ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుండే అనమాట. భారత్ మాతా కీ జై. సో ఇది ఈ కొండను చూడండి, అక్కడ ఒక టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ఇది ఆన్ ద వేలో ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మరి ఏం టెంపుల్, మరి వచ్చేసాం గోవిందా గోవిందా. సో ఆ కొండ మీద ఉన్న టెంపుల్కి వచ్చేసినాం అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది, అంటే ఇప్పుడు ఆ కొండ చూశారు కదా, ఆ కొండ పైన ఉన్న టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ చాలా స్టెప్స్ ఉండే, సో స్టెప్స్ ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి అనుకోండి గోవిందా గోవిందా. ఇది నేను ఓన్లీ జస్ట్ ఎంట్రన్స్ వరకే షూట్ చేయగలను, ఎందుకంటే లోపల కెమెరాస్ అలౌడ్ లేదు. ఎందుకంటే ఇది స్వయంభూ టెంపుల్, దేవుడు అక్కడే వెలిసాడంట. సో అట్లా కెమెరాస్ అస్సలు అలౌడ్ లేదు, జస్ట్ ఓన్లీ మీకు అవుట్ ఆఫ్ వ్యూ చూపిస్తాను. సో ఇదన్నమాట టెంపుల్స్. ఒక కోతులు అవన్నీ కూడా ఉండే, కొంచెం భయం వేసింది. అండ్ 150 స్టెప్స్ ఎక్కితే పైన పద్మావతి అమ్మవారు ఉంటారంట. మేము వెళ్ళలేదండో, వీడియో వీడియో తీస్తాను. ప్రాక్టీస్ వచ్చేసినా కానీ స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారండి అలా ఎద్దులతోటి దున్నించడం. ఇది నేను ఫస్ట్ టైం చూడడం అనమాట, అంటే మూవీస్లో వాటిలో చూడడమే. అంటే నాకు తెలిసి మీకు ఇవన్నీ కూడా అబ్బా దీనికి కూడా ఎంత ఎక్సైట్ అవ్వాలా రోజా అని అనుకుంటారేమో, కానీ ఇది మేము ఫస్ట్ టైం కాబట్టి ఘీ మాత్రం ఎక్సైట్మెంట్ లేకపోతే చాలా కష్టం అబ్బా, చాలా అంటే చాలా కష్టం. ఏమంటారు నిజమే కదా. అంటే ఎప్పుడు చూడడం చూసినప్పుడు చిన్నపిల్లలు అయితే చాక్లెట్ ఇస్తే ఎక్సైట్ అవుతారో, నేను కూడా ఆల్మోస్ట్ లైక్ అట్లనే ఎక్సైట్ అయినా నిజంగా. ఏంటి స్లోమో అనుకుంటున్నారా, యాక్చువల్లీ ఇది 100 ఇయర్స్ చెట్టు అంట, మర్రి చెట్టు. 100 సంవత్సరాలు ఉన్నాయండి మర్రి చెట్టుకు, చూస్తేనేమో అలా లేదు కదా. అంటే మేము దగ్గరికి వెళ్ళలేదు, అంటే చిన్నప్పుడు సినిమాలో ఆర్జీవి సినిమాలో మర్రి చెట్టు కింద దయ్యం మర్రి చెట్టు ఇట్లాంటి హర్రర్ సీన్స్ అన్ని చూసిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన కూడా నాకు లేదు. అందుకే కొంచెం స్లోమోలో మీకు చూపిస్తున్నా, చూడండి. అండ్ ఈ మేకలు అలా కార్కి కొంచెం అలా అడ్డం వస్తుండే అనమాట, ఎంత హారన్ కొట్టినా వెళ్ళట్లే. అందుకే నేనే దిగి కొంచెం అట్లా హడి హడి అన్నా. అంటే ఇది కూడా కొంచెం పర్ఫార్మెన్స్ లాంటిదే అనుకోండి, కొంచెం బాబోయ్ అనుకోకుండా చూసేయండే. అంటే ఫోటోలు వీడియోల కోసం అది. రైట్, ఈ ప్లేస్ గుర్తుందా మీకు, స్టార్టింగ్ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ హౌస్కి చూపిస్తాను మేము వెళ్ళేటప్పుడు వెళ్ళానని చెప్పాను కదా. సో ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ హౌస్ అనమాట, చూడండి చూడండి. ఫామ్ హౌస్ కాదు, వచ్చే ఫామ్ ఫామ్ ఫామ్. సో చూడండి డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా తక్కువ ఉన్నాయండి, ఇంకా రాలేదు. సో ఆంటీకి అడిగితే 100 రూపీస్కి 2 ఇచ్చారు అనుకుంటా, నాకు గుర్తులేదు అమౌంట్. సో అక్కడ 2 ఉండే, కొంచెం అమౌంట్ ఇచ్చి తీసుకున్నాం. సో తనే కట్ చేసి అంటే తీసిచ్చారనమాట. సో చూడండి డ్రాగన్ ఫ్రూట్. అండ్ అక్కడ ఒక పాప ఉండే, ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఫుల్ నవ్వు వచ్చింది. సో తనని కట్ చేసి ఇవ్వమని చెప్పామన్నమాట, లైక్ 4 పీసెస్గా. అంటే చాలామంది ఉన్నాం కదా, షేర్ చేసుకుందాం. సో తను కట్ చేసేటప్పుడు క్వశ్చన్ అడిగింది, ఏం మీకు బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అంటే ఎందుకు అని అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళే ఇట్లా వైట్ తింటారు అని చెప్పింది. అయ్యో అయితే మీ అక్క నన్ను మోసం చేసింది, మీ ఫ్రూట్ తీసుకుని నాకు పైసలు మాకు ఇచ్చేసేయండి అని చెప్పాం. అక్కడ కొంచెం
జోక్ అయిందనమాట. అంటే ఇది తింటే బీపీ షుగర్ కూడా తగ్గుతుంది అంట మరి. సో ఇవి అడగకండి ఇవేంటివి అని చెప్పి ఇండిపెండెన్స్ డే రోజు ఇవి మా రీల్ కష్టాలు. సో ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ సత్యం పలికే హరిశ్చంద్రులం ఆ సాంగ్కి రీల్ కష్టాలు అనమాట. ఇది నేనే డిఓపి చేసిన అండ్ ఇప్పుడు కొంచెం అయ్యో నాకు సిగ్గు అవుతుందబ్బా. ఇవి నా రీల్ కష్టాలు అనమాట, వీటికి ఇంకా ఒక హద్దు హదుపు ఉండదు. సో ఆల్మోస్ట్ ఇక అట్లా కొన్ని రీల్స్ తీసుకొని కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకొని ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకా టోల్ గేట్ అడ్రస్. ఇక బ్యాక్ టు హైదరాబాద్. సో ఎన్నో మెమొరీస్ తోటి అలా ఈ 2 డేస్ ఒక వండర్ఫుల్ ట్రిప్. సో వీడియో కనుక వచ్చేస్తే డూ లైక్ షేర్ అండ్ కమెంట్. ఆగండి ఆగండి, నీ అమ్మ ఫోన్ చేయలే నన్ను. ఓ ఓ దా అక్క దా అక్క, రండి రండి జల్దీ రండి.